హాయ్ ఫ్రెండ్స్, అమెజాన్ ఫారెస్ట్ అనేది మన భూమి మీద ఉన్న అన్ని అడవుల కన్నా చాలా పెద్దది. ఇంకా ఈ అమెజాన్ ఫారెస్ట్ లో మనం ఇంతవరకు ఎప్పుడు చూడని కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ జంతువులు ఉన్నాయి, ఇంకా డేంజరస్ జంతువులు కూడా ఉన్నాయి. ఇంకా ఈ అమెజాన్ ఫారెస్ట్ లో 30 లక్షల కన్నా ఎక్కువ రకాల చెట్లు ఉన్నాయి. నిజానికి మన ప్రపంచం మొత్తానికి 75% ఆక్సిజన్ అనేది ఈ అమెజాన్ ఫారెస్ట్ నుంచే వస్తుంది. ఇలా అమెజాన్ ఫారెస్ట్ లో మీకు తెలియని కొన్ని రహస్యాలు కూడా ఉన్నాయి. ఈ వీడియోలో వాటి గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ వీడియోకి ఒక లైక్ చేసి నన్ను మన పవన్ ఆల్ ఇన్ వన్ ఫ్యాక్ట్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్, దీని పొడవు వచ్చి దాదాపు 6.7 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. నిజానికి ఈ అమెజాన్ ఫారెస్ట్ ని మనం నడుచుకుంటూ కవర్ చేయాలి అనుకుంటే దాదాపు 970 రోజులు పడుతుంది. ఇంకా ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో ప్రతిరోజు వర్షం పడుతూనే ఉంటుంది. ఇక్కడ ఉన్న చెట్లు ఎంత పొడుగ్గా ఉంటాయి అంటే వర్షం పడిన తర్వాత 10-15 నిమిషాలకి వర్షం నీరు అనేది భూమి పైన పడుతుంది. ఇంకా అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో మనం ఇంతవరకు ఎప్పుడు చూడని కొన్ని డేంజరస్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. పొరపాటున వాటిని మనం తిన్నాము అంటే 10-15 నిమిషాల్లోనే చనిపోతారు మనుషులు. అంత డేంజరస్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో 13,000 పక్షులు, 3,000 రకాల జాతుల చేపలు ఉన్నాయి. ఇంకా ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో 500 కన్నా ఎక్కువ పులులు ఉన్నాయి. ఇంకా ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో 20,000 రకాల రెప్టైల్స్ ఉన్నాయి. కొంతమంది రీసెర్చర్స్ ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లోకి వెళ్ళినప్పుడు ఇంతవరకు మన భూమి మీద ఎప్పుడు కనిపించని కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్సెక్ట్స్ కూడా కనిపించాయి అని చెప్పారు. ఇంకా ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో ఇంతవరకు ఎవరు చూడని కొన్ని రహస్యమైన ప్లేసెస్ కూడా ఉన్నాయి. మన భూమి మీదనే ఎప్పుడు కనిపించని ఒక పెద్ద గ్రీన్ అనకొండ పాము అనేది ఈ అమెజాన్ ఫారెస్ట్ లో ఉంది అని చెప్పారు రీసెర్చర్స్. ఇంకా ఈ అమెజాన్ ఫారెస్ట్ లో ఎన్నో రకాల కోతులు కూడా ఉన్నాయి. ఇంకా ఈ అమెజాన్ ఫారెస్ట్ లో ఒక నది ఉంటుంది. ఆ నది మొత్తం వేడితో ఉడుకుతూ ఉంటుంది, అంటే దాదాపు 95 డిగ్రీస్ సెల్సియస్ వేడితో ఉడుకుతూ ఉంటుంది. పొరపాటున ఆ నదిలో ఏదైనా జంతువు పడింది అంటే అక్కడికక్కడే అది వేడితో ఉడికి చనిపోతుంది. ఈ నది పొడవు వచ్చి దాదాపు 80 ఫీట్ల వరకు ఉంటుంది. ఇంకా ఈ నది లోతు వచ్చి దాదాపు 20 ఫీట్ల వరకు ఉంటుంది. అసలు నిజానికి ఈ నది ఇంతలా వేడిగా ఎందుకు ఉంటుంది అంటే జియోథర్మల్ యాక్టివిటీ. ఈ ప్రదేశంలోనే భూమి నుంచి హీట్ అనేది చాలా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, అందుకోసమే ఈ నది చాలా వేడితో ఉంటుంది. ఇంకా ఈ నదికి బాయిలింగ్ రివర్ అని కూడా పేరు పెట్టారు. ఇంకా ఈ అమెజాన్ ఫారెస్ట్ లో కొన్ని రకాల చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఎలా అంటే ఎండ ఎక్కడ ఉంటుందో తెలుసుకొని ఆ చెట్లు ముందలికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాయి. వీటి పేరే వాకింగ్ ట్రీస్ అంటారు. నిజానికి ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ని మన భూమి మొత్తానికి గుండెలాగా అని కూడా అంటూ ఉంటారు. ఇంకా ఈ అమెజాన్ ఫారెస్ట్ లో కొంతమంది ట్రైబ్స్ ఉంటారు. వీళ్ళు మనలాంటి నార్మల్ మనుషులని అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లోపలికి రానివ్వరు. పొరపాటున మనం కాదు అని వెళ్ళాము అంటే మనని అక్కడికక్కడే చంపేస్తారు, అంత డేంజరస్ గా ఉంటారు ట్రైబ్స్. ఒకవేళ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ గురించి మరింత డీటెయిల్ కావాలి అనుకుంటే పార్ట్2 అని కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన పవన్ ఆల్ ఇన్ వన్ ఫ్యాక్ట్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను డబ్బులు అడుక్కోను. సబ్స్క్రైబ్ చేయండి.